అతి తక్కువ ఫీజుతో అందరికీ ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం కృషి చేస్తోందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి లక్ష్మణరెడ్డి అన్నారు. హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు కౌన్సిలర్లతో ఆయన జూమ్ యాప్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మనాయక్ మాట్లాడుతూ ఎలాంటి విద్యార్హత లేకుండా 18 సంవత్సరాల వయసు నిండిన యువతి యువకులు గృహిణులు చదువును మధ్యలో ఆపేసిన వారు దూర విద్య ద్వారా డిగ్రీ పీజీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం దేశంలోనే ఏ యూనివర్సిటీ అందించని అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం కల్పించిందన్నారు. ఇప్పటికే డిగ్రీ పీజీలో అడ్మిషన్లు ఆన్లైన్లో కొనసాగుతున్నాయని తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి అర్హత పరీక్షకు 31 సెప్టెంబర్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా 5-6 సెమిస్టర్ విద్యార్థులు పరీక్ష ఫీజులను ఆన్లైన్లో ఈ నెల 31లోపు చెల్లించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ సారస్వత విశ్వవిద్యాలయం ఈరోజు జూమ్ యాప్ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో రిజిస్ట్రార్ డాక్టర్ జి లక్ష్మారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధారాణి మేడం, అలాగే మా డైరెక్టర్ డాక్టర్ భానుతు లాల్ గారు, అలాగే మా పిఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆల్ డీన్స్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జూమ్ యాప్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ అభివృద్ధికై వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ గురించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్లు ఏ విధంగా చేయాలి, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 10 అధ్యయన కేంద్రాల్లో ఏ విధంగా అడ్మిషన్ చేయాలనేది ఈరోజు ఆల్ కోఆర్డినేటర్స్ ప్రిన్సిపాల్స్ నల్గొండ ఉమ్మడి జిల్లాలోని 10 సెంటర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జూమ్ యాప్లో జాయిన్ అవుతారు. ముఖ్యంగా ఆన్లైన్ సిస్టంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ గత 8 సంవత్సరాలుగా ఆన్లైన్ సిస్టమే ఫాలో అవుతుంది. మరి ముఖ్యంగా రాష్ట్ర చరిత్రలోనే అంబేద్కర్ ఓపెన్ సిటీలో మొట్టమొదటిసారిగా ఆల్ ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కళ్ళతో కూడా జూమ్ యాప్ ద్వారా ఇంట్రొడ్యూస్ కావడం ఇదే ఫస్ట్ టైం. ఈ జూమ్ యాప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు వారి వారి యొక్క సందేహాలను డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. దానిలో భాగంగానే యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా జూమ్ యాప్ ద్వారా, మీరు చూసారు ఇప్పుడు జూమ్ యాప్ మీరు మాట్లాడారు కూడా మా పిఆర్ఓ గారితో, ఈ జూమ్ యాప్లో మా రిజిస్ట్రార్ డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, మా అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధారాణి గారు, అలాగే మా డైరెక్టర్ భానుతు లాల్ గారు వారి వారి యొక్క సందేహాన్ని ఇస్తారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు నేను చెప్పేది ఒకటే, మీడియా మిత్రులందరూ చేసే కృషి వల్లనే ఇవాళ నల్గొండ ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం ఉంది. ఇది ఈ విధంగానే కొనసాగాలని, మీడియా మిత్రుల సహకారం కావాలని, అలాగే ఉమ్మడి జిల్లాలోని ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్ జాక్టోస్ వీళ్ళందరూ కూడా అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ జూమ్ యాప్లో లైవ్ ద్వారా జాయిన్ అవుతారని నేను ఆశిస్తున్నా. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ అడ్మిషన్లు ప్రారంభమైనవి, ముఖ్యంగా 10 సెప్టెంబర్ డిగ్రీ 1st ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్ అలాగే పీజీ 1st ఇయర్ 2nd ఇయర్ ప్రతి ఒక్కరు కూడా అడ్మిషన్ జాయిన్ కావచ్చు. ఈ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగానే ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఎవరైతే చదువు మధ్యన ఆపేసిన వారు, అలాగే చదువుకోలేక ఆర్థిక వసతులు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ విశ్వవిద్యాలయాన్ని మరి జాయిన్ అయ్యి వారి యొక్క డిగ్రీ పట్టణం పొందాలని కోరుతున్నాం. అతి తక్కువ ఫీజుతో విద్యను అందిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాక దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ విశ్వవిద్యాలయం మనం చూస్తున్నాం. ఇవాళ మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎంతమంది మనం డిగ్రీలు పొంది ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారనేది, కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మహిళలు, మీకు అందరూ తెలుసు, మీరు కూడా మీడియా మిత్రులు చాలామంది మన విద్యార్థులు ఉన్నారు, కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు చక్కని అవకాశాన్ని వినియోగించుకొని 10 సెప్టెంబర్కు వారి వారికి దగ్గరలో ఉన్న సెంటర్లలో ఉమ్మడి జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాల్లో వారి దగ్గర ఉన్న సెంటర్ అధ్యయన కేంద్రాలపై వారు ఆన్లైన్ కానీ మీసేవా కేంద్రం ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ వారి వారి యొక్క సందేహ అడ్మిషన్లని
ఆ సందేహాలను తీర్చుకుంటూ అడ్మిషన్లు జాయిన్ కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అర్హత పరీక్ష ఈ నెల 31వ తారీఖు వరకు అర్హత పరీక్ష అంటే ఎలాంటి విద్యార్థి లేకుండా అర్హత పరీక్ష జాయిన్ అయ్యేవాళ్ళు మినిమం చదవడం రాయడం వచ్చి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ అర్హత పరీక్షకు అర్హులు. కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఉమ్మడి జిల్లాలోని మళ్ళీ మన ఉమ్మడి జిల్లా మీడియా మిత్ర సహకారం ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్ జాక్టోస్ కౌన్సిలర్స్ వీళ్ళందరి సహాయ సహకారంతో ఉమ్మడి జిల్లా మళ్ళీ మొదటి స్థానంలో ఉండాలని అలాగే మీ అందరి సహాయకారం ఎప్పుడు ఇలా విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు మేము లైవ్లో పోతున్నాం. లైవ్లో మొత్తం అయిన డిస్కషన్లో కూడా మళ్ళీ మీకు ఒక ప్రెస్ నోట్ అనేది నేను పంపిస్తా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు కూడా మీ సహాయకారం ఎప్పుడు ఇలాగ అందించేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి చెప్తున్నా, ఉమ్మడి జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాల్లో మీ సేవ ఆన్లైన్ కేంద్రాల ద్వారా మీరు జాయిన్ అయ్యి మరి మీ డిగ్రీ కూడా కోరుకుంటూ చూస్తున్నాను. మరొకసారి మీకు కూడా జూమ్ యాప్ ద్వారా మా వాళ్ళందరినీ చూపిస్తాను. ఒకసారి మీడియా మిత్రులందరూ మీరు వీడియో తీసుకోవచ్చు మొత్తం ఓకే.